హాయ్ ఆల్ ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే ప్రాక్టికల్ క్లాసెస్ ఫర్ రోబోట్స్ ఏం చేస్తారు సో ఏంటంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్స్ అన్న రోబోట్స్ గురించి తెలుసుకోవాలన్నా మొత్తం దాని డెమాన్స్ట్రేషన్ గురించి తెలుసుకోండి దాని గురించి రోబోటిక్ అడ్వాన్సెస్ ఏమే అని ఓ ట్యూటోరియల్స్ చదవండి అండ్ షో మచ్ హెల్ప్ రోబోట్స్ కెన్ ప్రొవైడ్ టు ద హ్యూమన్ రేస్కి మనం ఏ రకంగా ఏ రకంగా బెనిఫిట్ పొందుతుందో దాని గురించి తెలుసుకోండి అది ఎలా ఎలా ఆపరేట్ అవుతుంది రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్స్లో అది ఎలాగ సర్వైవ్ అవుతుంది దానికి ఉన్న పొటెన్షియల్ దానికి ఉన్న బలం ఏంటి దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి దాంతో ఈజీగా మనం వర్క్ ఎలా చేయించుకోవచ్చు అవన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు బట్ ద టాస్క్ ఆఫ్ బిల్డింగ్ రోబోట్స్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ రోబోట్స్ ఏంటంటే దాని కొంచెం అడాప్ట్ చేసుకోవాలి అంతే క్వాంటిటీ లెర్నింగ్ అని వేరే వీడియో గురించి చెప్పాను అండ్ ఆపరేటింగ్ డైనమిక్ అండ్ అన్స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉన్నాయి దాని స్ట్రక్చర్ ఎలా చేసుకోవాలి దాని ప్రొడక్ట్ ఎలా చేసుకోవాలి అదంతా కొద్దిగా టఫ్గా ఉన్నా కూడా అయినా నేర్చుకుంటే మన రోబోటిక్స్కి చాలా హెల్ప్ ఈజీగా ఉంటుంది చేసుకోవచ్చు కానీ అది అన్స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్స్ని స్ట్రక్చరింగ్గా చేసుకుని ఒక తోటి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటేనే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా ప్రాక్టికల్గా రోబో లెర్నింగ్ ఫ్రమ్ డెమాన్స్ట్రేషన్ యూజింగ్ డీప్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోబోట్స్ గురించి మనం యాక్షన్స్ ఎలా ఉంటాయి ఆ ప్రాక్టికల్ వేస్ ఎలా ఉంటాయి మోర్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ ఎలా చేస్తారు హ్యూమన్ ఎన్విరాన్మెంట్స్లో ఇంకా రోబోటిక్స్ రీసెర్చ్ అనేది ఇలా యాక్టివ్గా జరుగుతుంది ఈ ప్రోగ్రెసివ్ ఎంఐటీ లైసెన్స్ ఉంటుంది ఆ రోబోటిక్స్ మీద అది మీరు చూస్తే మీకు రోబోట్స్ ఎలా తయారు చేయాలి బేసిక్గా అండర్స్టాండింగ్ ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది గిటబ్లో మీరు ఎంఐటీ రోబోట్స్ డాక్యుమెంటేషన్ గిటాబ్లో పడితే వస్తుంది సో ఇవన్నీ నేర్చుకుంటే కనుక ప్రాక్టికాలిటీగా ఈజీగా ఉంటుంది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకషియల్ లర్నింగ్ అని అంటారు ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది చాలా పాపులర్ అప్రోచ్ ఇది చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి దీని మీద దాన్ని రోబోట్స్ టీచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది దాని సరౌండింగ్ స్పేసు దాని ఇంప్రాక్టికల్ రియల్ రోబోట్స్ డిమాండ్ థౌజండ్స్ ఆఫ్ ట్రయల్ రన్స్ ముందు ఛాలెంజ్ ఆ ట్రయల్ రన్స్ మొత్తం అన్ని అన్ అన్స్ట్రక్చర్డ్ ఏమైతే ఉన్నాయో స్ట్రక్చరింగ్ చేసుకుని నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా దీని ట్రాన్స్ఫర్ లర్నింగ్ హెల్ప్ డెలివరీ ఛాలెంజ్ ఈవెన్ బెటర్ డెమాన్స్ట్రేషన్ ఉంటే చాలా ఎఫిషియంట్గా కంప్యూట్ ఇంటెన్సివ్గా ఉంటుంది ఇంకా రిసర్చర్స్ ఏం చేస్తారంటే లంచ్ చేస్తారు డేటా ఎఫిషియంట్ అండ్ లెస్ కంప్యూటర్ ఇంటెన్సివ్గా చేసుకునేలాగా ఇవన్నీ ట్రైన్ చేసిన తర్వాత డిఫరెంట్గా ఏ వేరియంట్ ఆఫ్ రెస్ట్నెట్ దట్ మ్యాప్స్ ఐ ఇన్ హ్యాండ్ కెమెరా ఇమేజెస్ టు యూనో ఎండ్ ఎఫెక్టర్ వెలాసిటీస్ దాని ఇమేజ్ క్యాప్చరింగ్ దాని నోడ్ ఓపెనింగ్ కాగ్నెటివ్ ఇంటెలిజెన్స్ వాడతాం వెబ్ సాకెట్స్ ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ రోబోట్స్లో ఈ సాకెట్ ఓపెన్ చేసి సిగ్నల్ తీసుకొని ఈ కాగ్నెటి ఇంటెలిజెన్స్ తోటి దాని యొక్క అండర్స్టాండింగ్ ఎలా ట్రయల్ రన్స్ వేరే డిఫరెంట్గా చేస్తే కనుక అప్పుడు మనకు కొద్దిగా ట్రైన్ అవుతుందా రోబో అనేది సో ఈ టీచర్ డెమాన్స్ట్రేట్ చేయాలి టాస్క్ జాయిస్టిక్ తోటి లేకపోతే ఎలాగైనా సరే టా జాయిస్టిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఇంకా డెమాన్స్ట్రేట్ చేసుకోవాలి రోబోతో లర్న్ సింపుల్ సర్వింగ్ టాస్క్ ఇంక్లూడింగ్ డేటా కలెక్షన్ మోడల్ ట్రైనింగ్ ఉండాలి డిప్లాయ్మెంట్ టైం అనేది చాలా తక్కువ ఉండేలాగా మనం చేసుకుంటే కానీ ఈజీ అవుతుంది ఇంకా సిక్స్టీన్ మినిట్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ట్వంటీ మినిట్స్ మిమాన్స్ట్రేషన్ దాన్ని ఎప్పుడు టాస్క్ దాన్ని నేర్చుకునేలాగా మనం ఎప్పుడు ట్రైన్ చేస్తూ ఉండాలి రోబోని అప్పుడే దానికి ఈజీ అవుతుంది దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఓకే డేటా ఎఫిషియెంట్ ప్రాక్టికల్ అప్రోచ్ రోబోకి మనం టీచ్ చేస్తే కానీ కొత్త బిహేవియర్స్ దానికి అది ఈజీగా మనం చేయొచ్చు షార్ట్ టైంలోనే మనం చూపించవచ్చు అండ్ పాజిబుల్ రోబోట్స్ తోటి సింపుల్ టాస్క్ మనం చేయించగలం ఈ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ వల్ల ఈ టెక్నిక్ మనం వాడటం వల్ల క్విక్గా పాలసీస్ అండ్ డేటా అనేది చాలా ఎఫిషియెంట్గా జరుగుతూనే ఉంటుంది ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ చేసుకోవటం వల్ల మెయిన్ సో రీఎన్ఫోర్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ప్లే చేస్తుంది ఈ రోబో లెర్నింగ్లో Okay, this is all about the latest Robo Learning with the help of machine learning or data end-to-end training. Okay, thank you.